అధికార పార్టీని ఎదుర్కొంటే పార్టీ ధిక్కరణ ఎలా అవుతుందని జీవో నంబర్ 117 తో 3 4 5 తరగతులు విలీనం చేసి గిరిజనులను విద్యకు దూరం చేయడం మంచి పరిణామం కాదని ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేక కార్యక్రమాలపై ప్రెస్ మీట్ పెడితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను చేపడుతున్నామని ఎమ్మెల్సీ విజయరామరాజు అనడం సరికాదని టీడీపీ కురుపం నియోజకవర్గం సీనియర్ నాయకులు పద్మావతి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో విలేకరులతో మాట్లాడుతూ తమ వర్గం వారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నామని దానిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాను అనడం విచారకరమని 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి గ్రూపులను సమన్వయపరిచి పార్టీ అభివృద్ధికి కృషి చేయవలసింది పోయి విడదీసి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు అయ్యా విజయరామరాజు గారికి మంత్రివారిలో ప్రస్తుత ఎమ్మెల్సీ విజయరామరాజు గారికి నమస్కారాలు మొన్న కురుపం నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులో మేము ప్రెస్ మీట్ పెట్టాం ప్రెస్ మీట్ పెట్టడం తప్పంటారా మన రాష్ట్రంలో స్కూల్లో 3 4 5 తరగతులు స్కూల్లో విలీనం చేసినందుకు మేము ప్రెస్ మీట్ పెట్టాం ఇన్సార్జ్ గారైనటువంటి జగదీశ్వర్ గారు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎందు కారణం చేత ప్రెస్ మీట్ పెట్టలేదు మేము వైసీపీకి విరుద్ధంగా ప్రెస్ మీట్ పెట్టడం తప్పంటారా చెప్పండి అలాగే ఈ మధ్య కాలంలో ఇన్సార్జ్ గారైన జగదీశ్వర్ గారు పార్టీ పదవులు నామినేట్ పదవులు పెళ్ళంకొక పదవి అయితే మౌడుకు ఒక పదవి అయితే అలాగే కూతురుంట కూతురికి మామంట మామకి ఎన్నో పదవులు పంచుతున్నారు అది అధిష్టానం చెప్పిందా మీకు ఇంటికి ఎంత మంది ఉంటే అన్ని పదవులు ఇమ్మని అధిష్టానం చెప్పిందా చెప్పండి ఇప్పుడు వేరే వర్గంలో ఉన్నారు కష్టపడిన ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు చాలా కష్టపడుతున్నారు బాదులే బాదులు కార్యక్రమాలు వర్షం వర్షంతో తడుస్తూ బాదులే కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు మీకు గుర్తుకు రావట్లేదా అది మేము అడుగుతున్నాం అధిష్టానానికి ఈ విషయం తెలియపరిచి ఈ రెండు వర్గాలని కలుపుతారా లేకుంటే ఇలాగే విడదీస్తారా ఇలాగే రెండు గ్రూపులుగా ఉంటే మళ్ళీ వైసీపీ గెలవడం ఖాయమని మేము ఈ వర్గం వాళ్ళు అడుగుతున్నాం మీకు మేము ప్రతి పంచాయతీకి వెళ్ళి బాదులే కార్యక్రమాల్లో పార్టీకి వైసీపీ పార్టీకి విరుద్ధంగా చేస్తున్నాం కానీ మేము అలా చేయడము బాదులే బాదులే కార్యక్రమాలు చేయడం తప్పంటారా చెప్పండి మీరు ఎన్నో గ్రామాలు బాదులే కార్యక్రమాలు చేసామని చెప్పేసి రిపోర్ట్ తప్పుడు సమాచారం కూడా ఇచ్చారు అది కరెక్ట్ కాదు అది అలాగే మండల కన్వీనర్లు పదవులు మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చారు అది కూడా కరెక్ట్ కాదండి దాని మీద కూడా మేము ఖండిస్తున్నాం సమన్వయ పరిచిన పరచడానికి ఉన్న ఎమ్మెల్సీ గారైనటువంటి మన విజయరామరాజు గారు తిరిగి విడదీయడానికే పగ్గాలు పలుకుతున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఇవి అధిష్టానానికి తెలియపరచాలని కోరుకుంటున్నాం మేము ఇంతవరకు సమన్వయ పరచలేకపోతే ఎమ్మెల్సీ అండి కనీసం రెండు వర్గాలకి కూర్చోబెట్టి కూడా సమన్వయ పరచలేకపోతున్నారు నేను మీ వెంట 30 సంవత్సరాలుగా మీ వెంట తిరుగుతున్నాను కానీ మీరు చేసింది ఇదేనా కనీసం మాకు మీకు నేను మొదట కూడా చెప్పాను సార్ మేము కూడా ఒక ఆశావాహిని అని కూడా చెప్పాం కానీ మేము గుర్తుకు రాలేదు మీకు మీ పార్టీలో ఉంటే నేను కూడా అదే పార్టీలో ఉండేదాన్ని అది మీకు గుర్తున్నదా లేదా నేను ప్రశ్న విభజించే చూడండి అప్పుడు ఏం జరుగుతుంది